ఈ అభ్యాసానికి ముందుగా మనం వర్కింగ్ చేసుకుందాం ఇక్కడ పంపిన సరుకు విలువ ఎంతో తెలుసుకుందాం ఇన్వాయిస్ ధర ప్రకారం పంపుతున్న సరుకు రెండు వందల ట్రాన్సిస్టర్లు లేదా రేడియోలు ఇంటూ నూట యాభై రూపాయలు ఒక్కొక్కటి చొప్పున అప్పుడు పంపుతున్న సరుకు విలువ ముప్పై వేలు అవుతుంది ఇది మనం తయారు చేసి పెట్టుకోవాలి అంటే ఇన్వాయిస్ పై ఇన్వాయిస్ ధర ప్రకారం కన్సైన్మెంట్ పై పంపుతున్న సరుకు విలువ ముప్పై వేలు తర్వాత రెండవ వర్కింగ్ గా ఇన్వాయిస్ ధరపైన పంపిన సరుకులో ఇరవై ఐదు శాతం అధిక మొత్తం ఉందని చెప్పారు ఆ అధిక మొత్తాన్ని మనం కనుగొనాలి గాను ముప్పై వేలు పంపుతున్న సరుకు విలువలోంచి ఇరవై ఐదు శాతాన్ని బయటకు తీసినట్టయితే అది పంపిన సరుకులోని అధిక మొత్తం అవుతుంది అందుకు ముప్పై వేలు ఇంటూ ఇరవై ఐదు బై వంద వేసినట్టయితే ఏడు వేల ఐదు వందలు తెలిసింది ఇది పంపిన సరుకులోని అధిక మొత్తం తర్వాత మొత్తం సరుకు అమ్ముడు పోలేదు కొంత సరుకు మిగిలింది దాన్ని విలువ గణించి ఉంచుకోవాలి అందుకోసం ముగింపు సరుకును గణించాలి పంపింది రెండు వందల రేడియోలు అమ్మింది నూట ఎనభై రేడియోలు రెండు వందల నుండి నూట ఎనభై తీసివేయగా మిగిలిన రేడియోలు ఇరవై ఇరవై రేడియోల విలువ ఇన్వాయిస్ ధర ప్రకారం ఇరవై ఇంటూ నూట యాభై మూడు వేల రూపాయలు దీనికి కన్సైనార్ ఖర్చుల్లో భాగాన్ని కలపాలి కన్సైనార్ ప్యాకింగ్ బీమా రవాణా ఖర్చులు నాలుగు వందలు రెండు వందలు రెండు వందల చొప్పున మొత్తం ఎనిమిది వందల రూపాయలను చేయడం జరిగింది ఎనిమిది వందల ఖర్చులు రెండు వందల ట్రాన్సిస్టర్ల కోసం చేసినప్పుడు ఇరవై ట్రాన్సిస్టర్ల కోసం ఎంత అని మనం వర్కింగ్ ని ఎనిమిది వందలు డివైడెడ్ బై రెండు వందలు ఇంటూ ఇరవై అది ఎనభై రూపాయలు అవుతుంది ఇక కన్సైని ఖర్చులు ఇక్కడ వివరణ ఇచ్చి ఇవ్వలేదు కేవలం ఖర్చులు అని అభ్యాసంలో ఒక వెయ్యి నూట నలభై రూపాయలను ఇవ్వడం జరిగింది కనుక ఈ ఖర్చులకు వివరణ లేదు కనుక పునరావృతమైన ఖర్చులా కాని ఖర్చులా తెలియని కారణంగా వాటిని పరిగణలోకి తీసుకోవడం జరగలేదు ఇక ఇది కూడినట్టయితే మూడు వేల రూపాయలు మిగిలిన సరుకు విలువ వచ్చింది మిగిలిన సరుకు విలువను లెక్కించేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇన్వాయిస్ ధర ప్రకారమే మిగిలిన సరుకును లెక్కలోకి తీసుకోవాలి ఇక మిగిలిన సరుకు తెలిసిన తర్వాత ఇందులోని అధిక మొత్తాన్ని కనుగొనాలి అందుకోసం ఇన్వాయిస్ ధర ప్రకారం మిగిలిన సరుకులోని అధిక మొత్తం ఇక్కడ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఖర్చులు కాకుండా అంటే మనం ఇక్కడ మిగిలిన సరుకు విలువ అంటే మూడు వేల ఎనభై రూపాయలు అని అనుకుంటున్నాం ఇది మిగిలిన సరుకు విలువ కాదు మనకి ఇక్కడ మనం అధిక మొత్తాన్ని గణించడానికి కేవలం ఖర్చులను వదిలేసేసి ఇన్వాయిస్ ధర ప్రకారం మిగిలిన నిజమైన సరుకు విలువను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ ఇన్వాయిస్ ధర ప్రకారం అనే రాయడం జరిగింది ఇన్వాయిస్ ధర ప్రకారం మిగిలిన సరుకులోని అధిక మొత్తం మూడు వేల రూపాయలలో అధిక మొత్తం ఇజ్ ఈక్వల్ టు మూడు వేలు ఇంటూ ఇందులో కూడా ఇరవై ఐదు శాతం కలిసి ఉన్నట్టే కదా కనుక ఇరవై ఐదు శాతం బయటకు తీసినట్టయితే అది ఏడు వందల యాభై ఈ రకంగా మనం ముందుగా వర్కింగ్ ను పంపిన సరుకు ఎంత పంపిన సరుకులోని అధిక మొత్తం ఎంత మిగిలిన సరుకు ఎంత మిగిలిన సరుకులోని అధిక మొత్తం ఎంత అని కనుగొనాలి అదే విధంగా వీలైతే కమిషన్ వర్కింగ్ కూడా ఇక్కడే చేసుకుంటే కమిషన్ కన్జైనర్ ఇస్తున్న కమిషన్ ఐదు శాతం సాధారణ కమిషన్ రెండు రెండున్నర శాతం డెలికరీ కమిషన్ వర్కింగ్ కూడా ఇక్కడే అమ్మకాలపైన చేసి పెట్టుకున్నట్టయితే మంచిది ఇది కన్సైన్మెంట్ అభ్యాసం మొదలు పెట్టడానికి ముందు చేసుకోవాల్సిన వర్కింగ్